హైవియోస్ వెల్కమ్ టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ చిరంజీవి గారిపై నాగబాబు గారు సంచలన వ్యాఖ్యలు ఆయనేవి పెద్దరైడు కాదంటూ వ్యాఖ్యలు ఇక అసలు విషయానికి వచ్చేస్తే కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీకి చెందిన వారు నిత్యం వార్తల్లో వ్యక్తులుగా మారిపోయారు ఏదో ఒక అంశంపై చిరంజీవి సోదరుడు నాగబాబు గారు వార్తల్లో ఉంటూ వస్తున్నారు గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే బరువు బాధ్యతలని మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు దీనిలో భాగంగానే వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తూ ఉండటం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించాల్సిన వారిని కోరుతూ అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న విభేదాలను కూడా పరిష్కరించే పెద్ద మనిషి పాత్రలో చిరంజీవి ముందుకెళ్తున్నారు అయితే ఈ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను కలిసే క్రమంలో నందమూరి బాలకృష్ణను చిరంజీవి బృందం పిలవకపోవటం పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది ఈ విషయంలో బాలయ్య చిరు బృందంపై తీవ్ర విమర్శలు చేశారు దీనికి కౌంటర్గా చిరంజీవి వర్గం నుంచి నాగబాబు కౌంటర్ ఇచ్చారు అయితే ఈ వ్యవహారం ఇలా ఉంది అనుకుంటున్న సమయంలో చిరంజీవి వ్యవహారంపై మరోసారి నాగబాబు స్పందించారు గతం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వివాదాలను సమస్యలను పరిష్కరించే పాత్రను నటుడు దర్శకుడు దాసరి నారాయణరావు తీసుకునేవారు ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ పెద్దరాయుడుగా వ్యవహరించేవారు ఇప్పుడు ఆ పెద్దరాయుడుగా అందరూ చిరంజీవిని పిలుస్తున్నారు ఈ విషయంపై నాగబాబు స్పందించారు మా అన్నయ్య ఇండస్ట్రీకి పెద్ద కాదని ఈ మధ్య ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నారని అటువంటి వ్యక్తి పరిశ్రమకు కావాలంటూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడారు ఇక సినిమా ఇండస్ట్రీ అనేది ఏ వ్యక్తి సొత్తు కాదని ఇక్కడ బాసులు ఎవరు ఉండరని ఎవరైనా సరే పెద్ద మనిషిగా వ్యవహరించి బాధ్యతలు పంచుకోవచ్చని నాగబాబు చెప్పారు దాసరి నారాయణరావు గారు పెద్ద మనిషిగా బాధ్యతను తన నెత్తి మీద వేసుకున్నారు ఆయనకు ఓపిక సహనం చాలా ఎక్కువ ఆయన తర్వాత మా అన్నయ్య ముందుకు వచ్చారు ఎవరో ఒకరు సమస్యల్ని సర్దుబాటు చేయడానికి ముందుకు రావాలి అది నాగార్జున కృష్ణగారు కుటుంబం కావచ్చు నందమూరి కుటుంబం కావచ్చు అందరూ తల ఒక చేయి వేస్తేనే మంచిది కదా అంటూ ఇండస్ట్రీ అంటే నాలుగు కుటుంబాలది కాదు ఎవరైనా రావచ్చు ఎదగచ్చు అప్పట్లో అన్నయ్య అలా వచ్చి ఎదిగినవాడే ఇప్పుడు రవితేజ విజయ్ దేవరకొండ ఇలా ఎవరికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎదిగారు అంటూ నాగబాబు తన మనసులోని మాటలను బయటపెట్టారు సో మొత్తం మీద ఈ రకంగా గత కొన్ని రోజుల నుంచి నాగబాబు గారు ప్రతి అంశంపై తన అభిప్రాయాన్ని మీడియాతో అదేవిధంగా ట్వీట్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు మరి మరోసారి తన అన్నయ్య పెద్దరాయుడు కాదని ఇక్కడ అందరూ ఒకటేనంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం మరి టాలీవుడ్లో వివాదాలు నెలకొన్నాయి మరి ఇప్పుడు నాగబాబు గారు చేసిన ఈ కామెంట్ల ద్వారా వివాదాలు సర్దుమణగేలా అవకాశం ఉందా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మరి దీనిపై మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి ఇచ్చేలా షేర్ చేయండి